నటి హేమ బిగ్ బాస్ షో నుంచి బయటకొచ్చేశారు మూడో సీజన్లో ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్ హేమ మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్లలో తొలివారం ఎలిమినేషన్ కు ఆరుగురు అయిన సంగతి తెలిసిందే కంటెస్టెంట్లు హౌస్లోకి వెళ్లిన రెండో రోజే రాహుల్ పునర్నవి వితిక హిమజ జాఫర్ హేమాలను ఎలిమినేషన్ కు బిగ్ బాస్ నామినేట్ చేశారు ఐదు రోజుల పాటు ఈ ఆరుగురు ఎలిమినేషన్ భయంతో గడిపారు మొత్తానికి శనివారం మన టీవీ ద్వారా కంటెస్టెంట్లను పలకరించిన హోస్టు నాగార్జున నామినేట్ అయిన ఆరుగురులో సేఫ్ జోన్లో వేశారు హిమజ పునర్నవి సేఫ్ జోన్లోకి వెళ్లడంతో ఎపిసోడ్ ముగిసింది మన్మథుడు టూలోని ఈ మాయలో పాటతో నాగార్జున ఆదివారం అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు వచ్చే రాగానే మన టీవీ అంటూ కంటెస్టెంట్లను పలకరించారు అమ్మాయిల్లో చాలామంది చీరలు కట్టుకుని రావడంతో నాగార్జున కాంప్లిమెంట్ ఇచ్చేశారు చీరలంటే నాకు చాలా ఇష్టం అంటూ హౌజ్లో జోష్ నింపారు ఆ తర్వాత షో అంతా ఎంతో సరదాగా జాలీగా సాగింది ఈ మధ్యలో ఆ నలుగురిలో ముగ్గురిని సేఫ్ జోన్లో వేస్తూ వెళ్లారు హోస్ట్ ఒక వెరైటీ టాస్క్ ఇచ్చారు స్టోర్ స్టోర్ూంలో ఉన్న మూడు బౌల్స్ కలర్ పేపర్స్ తీసుకురమ్మని అలీకి నాగార్జున వెళ్లి తీసుకొచ్చారు పదిహేను మంది హౌస్ మేట్స్ కి మూడు రంగుల పేపర్లు ఇచ్చారు వీటిలో ఒక్క పేపర్ పై గుడ్ యావరేజ్ బ్యాడ్ అనిపించే ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు రాయాలని సూచించారు తమ పేర్లు వీటిలో రాయకూడదని కండిషన్ పెట్టారు ఇలా ఒక్కో కంటెస్టెంట్ వారికి గుడ్ యావరేజ్ బ్యాడ్ అనిపించే కంటెస్టెంట్ల పేర్లు పేపర్లపై రాసి కేటగిరీ ప్రకారం ఒక్కో బౌల్లో వేశారు మళ్లీ అలీని స్టోర్ స్టోరూంలో వెళ్లి అక్కడున్న చిట్టీల బౌల్ని తీసుకురావాలని నాగార్జున సూచించారు అలీ అలానే చేశారు ఇప్పుడు పదిహేను మంది కంటెస్టెంట్లను ఐదుగురు చొప్పున మూడు గ్రూపులుగా విడిపోవాలని నాగార్జున సూచించారు ఒక్కో గ్రూప్ నుంచి ఒక్కొక్కరిని యాక్టర్గా ఎంపిక చేసుకోవాలని చెప్పారు ఇలా రోహిణి వితిక శ్రీముఖి ఒక్కొక్క గ్రూప్ నుంచి యాక్టర్లుగా ఎంపికయ్యారు వీరిలో ఒకరు వచ్చి బౌల్లో ఉన్న చిట్టీని తీసి దానిమీద రాసుకున్న పాట పేరును చూసి కెమెరాకు చూపించాలి కానీ టీం మెంబర్స్ కు మాత్రం చూపించకూడదు ఈ పాటను నోరు మెదపకుండా కేవలం యాక్షన్ తోనే చెప్పాలి ఈ పాటను పసిగట్టి టీం మెంబర్స్ చెప్పాలి టైం లిమిట్ ఉంటుంది ఒక్కొక్కరికి ఐదు పాటలు ఈ టాస్క్లో మంచి ఫండ్ జనరేట్ అయింది మొదటిగా రోహిణి వచ్చింది తన యాక్టింగ్ స్కిల్స్ తో నాలుగు పాటలను తన టీం మెంబర్స్ గుర్తుపట్టేలా చేసింది ఆ తర్వాత వితిక షేర్ శ్రీముఖి కూడా నాలుగు పాటలను మాత్రమే గుర్తుపట్టేలా చేయగలిగారు మార్కుల ఆధారంగా రోహిణి టీంను నాగార్జున విజేతగా ప్రకటించారు అయితే రోహిణి టాస్క్ పూర్తయిన వెంటనే ఎలిమినేషన్కు నామినేట్ అయిన వాళ్ళలో ఒకరిని నాగార్జున సేఫ్ జోన్లో వేశారు నలుగురులో సేఫ్ జోన్లోకి వెళ్లిన మొదటి కంటెస్టెంట్ రాహుల్ ఆ తర్వాత వితికా షేర్ పేరును ప్రకటించారు దీంతో జాఫర్ హేమా డేంజర్ జోన్లో మిగిలారు మూడు గ్రూపుల పాటలు టాస్క్లు అయిపోయిన తర్వాత ఎపిసోడ్ ప్రారంభంలో ఇచ్చిన గుడ్ యావరేజ్ బ్యాడ్ టాస్క్ ఫలితాన్ని నాగార్జున ప్రకటించారు హౌస్ మేట్స్ లో ఎక్కువ మంది బాబా భాస్కర్ కు గుడ్ అని ఓటేశారు యావరేజ్ గా జాఫర్ పేరు రాశారు ఇక బ్యాడ్ అనే ఎక్కువ మంది హేమ పేరు రాశారు హౌస్ లో ఉన్నవారే కాకుండా ప్రేక్షకుల్లో ఎక్కువ మంది హేమాను ఎలిమినేట్ చేస్తూ ఓట్లు వేశారని నాగార్జున డైరెక్ట్ గా ప్రకటించేశారు మొత్తం ఒకటి పాయింట్ ముప్పై కోట్ల మంది ఓటు వేయగా వీరిలో తక్కువ మంది హేమాకు ఓటేశారు దీంతో హేమ ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు బయటికి వచ్చిన తర్వాత హేమాను నాగార్జున ఒక ప్రశ్న ప్రశ్నడిగారు లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో విన్నింగ్ ఎవరు కన్నింగ్ ఎవరని విన్నర్లు శ్రీముఖి బాబాభాస్కర్ అని హేమ చెప్పారు అయితే కన్నింగ్ లేరని అందరూ మంచివాళ్లే అని కితాబిచ్చారు ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌజ్లో ఉన్నవారితో హేమాను నాగార్జున మాట్లాడించారు అందరికీ హేమ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు హౌజ్ లో నుంచి హేమ ఎలిమినేట్ అయినా మళ్లీ పదిహేను మంది కంటెస్టెంట్లు అయ్యారు ప్రముఖ ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు ఆమెను నాగార్జున పదిహేనవ కంటెస్టెంట్ గా పరిచయం చేశారు మైక్ అందుకున్న తమన్నా తన కల నెరవేరిందని చెప్పారు ట్రాన్స్ జెండర్నైన తనకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు తనేంటో నిరూపించుకుంటానని లో చివరి వరకు ఉంటానని అన్నారు బయటకు వచ్చాక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తన కుటుంబం చేసుకుంటానని కాన్ఫిడెంట్ గా చెప్పారు అయితే ప్రస్తుతం తమన్నాను లోకి పంపలేదు బిగ్ బాస్ చెప్పినప్పుడు లోకి వెళ్లాలని అప్పటి వరకు వేచి చూడాలని తమన్నాకు నాగార్జున చెప్పారు